మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ వైసీపీ మధ్య సీక్రెట్ టాక్స్ నడుస్తున్నాయంటూ బాంబు పేల్చారు నెల్లూరు లోకల్ టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన అనిల్ కుమార్ యాదవ్ అవన్నీ తెలుసుకోకుండా చంద్రబాబు లోకేష్ విమర్శలు చేస్తున్నారన్నారు రియల్ ఎస్టేట్లో బినామీల ద్వారా డబ్బులు సంపాదించారని టీడీపీ చేస్తున్న ఆరోపణలపైన అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు రూపాయి నాది నా నాకు ఆ భగవంతుడు సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను కొలిసే వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలేజ్ సాక్షిగా ఒక్క రూపాయి అన్న లేవుట్లో నాది ఉంటే నా పుట్టగత్త లేకుండా పోతే లేకపోయింటే మీకు లేకుండా పోతే ఎట్ట పోయినారులే మీరు ఎట్ట ఎత్తిపోయినారులే మళ్ళీ చెప్తున్నా ఎలక్షన్స్లో ఒక రూపాయి కూడా నేను నువ్వు చెప్తున్నా అభినామీకి నేను సాయం చేయలే కార్పొరేషన్ ఎలక్షన్లో మా పార్టీ తరపున నుంచి పుట్ట చేసిన కానీ మీ పార్టీ తరపున నుంచి ఓ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు ఆ కార్పొరేషన్ ఎలక్షన్లో సాయం చేశాడు నువ్వు సస్పెండ్ చేస్తాను అంటే చెప్పు నువ్వు కట్టుబడి ఉంటానంటే చెప్పు నేను రుజువు చేస్తా నేను రుజువు చేస్తా నువ్వు మాట్లాడేది నాభినామీ అంటే బురద జల్లేస్తే కడుక్కుంటావు అనుకున్నారు ఇక్కడ ఒక సీనియర్ సిటిజన్ పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని ఇప్పటికే సంగనాగిపోయింది జిల్లాలో అసలు ఫస్ట్ నీ పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేతో మాట్లాడుకుంటున్నారు రాత్రిలో అది తెలుసుకో కాదు దానికి కూడా రుజువు చేస్తావు నువ్వు కానీ ఛాలెంజ్కి వస్తే ఇక్కడ నీ తెలుగుదేశం పార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలతో లోపాయకార ఒప్పందాలతో మాట్లాడుకుంటున్నారు నీకు దమ్ముంటే దానికి కూడా నువ్వు కానీ సవాల్ స్వీకరిస్తే దానికి కూడా నువ్వు వస్తే నీ పార్టీ బతికేందో తెలుస్తుంది నువ్వా నా గురించి మాట్లాడేది నువ్వా ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మధ్య కాలంలో మూడు వేల కోట్ల నొకడు ఐదు వందల కోట్ల నొకడు రెండు వందల కోట్ల నొకడు అనిల్ కుమార్ యాదవ్ దోచుకున్నాడు దోచుకున్నాడు నెల్లూరు నగర ప్రజలు నాకు ఓటేసిన ప్రజలకి ఈ ద్వారా చెప్తున్నా అన్న నేను మీరు నమ్ముతున్నారు కదా నాయకులు ఎవడైతే వాగుతున్నాడో ఎవడైతే ప్రజలకు అబద్ధపు వాగ్దానాలు అనేక డబ్బు చెప్పుందో నాకు డబ్బు చెప్పుందో సీఎం రిలీఫ్ ఫండ్లో ఇరవై ఐదు వేలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి గత ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల సందా దండుకున్నవాడికి డబ్బు చెప్పుందా భగవంతుడికి తెలుసు కానీ ఈరోజు ఎవడైతే వాగుతున్నాడో నేను మూడు వేలు కోట్లు సంపాదించానని వెయ్యి కోట్లు సంపాదించానని వాడికే చెప్తున్నా అరే నువ్వు నమ్ముతున్నావు కదా నేను నీకు ఒక మాట చెప్తున్నా నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత నుంచి ఈ రోజు దాకా నేను పోంగొట్టుకున్న డబ్బులో సగం సగం నేను పోంగొట్టిన డబ్బుల అయినా లేదా నువ్వు చెప్పిన మూడు వేల కోట్లు రెండు సున్నాలు తీ ఆ ముప్పై కోట్లో పాతి కోట్లయినా నేను ఆస్తుల రూపంలో కానీ నా కుటుంబం కానీ లేకపోతే నేను నా స్నేహితుల పేరు మీదో లేకపోతే నా అనుచరుల పేరు మీద బినామీల పేరు మీద కానీ నువ్వు చెప్పిన అమౌంట్ మూడు వేలలో రెండు సున్నాలు తీసేసి ఇది కూడా పక్కన పెడుతున్నా నేను రాజకీయాల్లోకి వచ్చి పాంగొట్టుకున్న డబ్బులో సగం అయినా కానీ నేను ఆస్తుల రూపంలో కానీ నా కుటుంబం కానీ ఎవరైనా బినామీల పేరు మీద కానీ రాసి ఉంటే నేరుగా భగవంతుడు ఎక్కడైనా భగవంతుడు అది కాణిపాకు ఇక్కడున్న వినాయక స్వామిడైనా ఏడున్న శివులుడైనా నేరుగా నువ్వు పోయి నీ కుటుంబంతో పోయి అవును అనిల్ కుమార్ యాదవ్ ముప్పై కోట్ల నలభై కోట్ల ఆస్తుల రూపంలో ఆయన సంపాదించుకున్నాడు అని ప్రమాణం చేయి నిజమైతే నేను పోతా నేను నా కుటుంబం ఆ భగవంతుడు నని లేకపోతే నేను ఎవడైతే వాగ్దానం చేశాడో ఆ భగవంతుడు మా మీద తీసుకోమని చెప్పి చెప్పే ధైర్యం ఉందా మీకు నీ మీ ఇంటి వాకిట్లో ఉన్నాడు వినాయకుడు ఆంజనేయం ఉన్నాడు అడిబో నేను నమ్ముతున్నా నేను ప్రమాణం చేస్తున్నా అనిల్ కుమార్ యాదవ్ మూడు వేలు కదరా నాయన ముప్పై రెండు సున్నాలు తీసి చెప్తున్నా నేను పోంగుట్టిన ఆస్తుల సగం నా కుటుంబమే కాదు నా బంధువులు కానీ నా స్నేహితుల మీద కానీ నేను కానీ ఆస్తులు కానీ ఉన్నుంటే కొనున్నా పోయి ప్రమాణం చేసి ఒప్పుకుంటా ఆయన డేస్వామి సాక్షిగా నీకే ఇస్తున్న ఛాన్స్ నేను నా కుటుంబం నేషనల్ ఎప్పుడు